కేస్కే హోమ్ ఛానల్లో ఇంటి దగ్గర నుండే పనిచేయటకు అనుభవం కలిగిన స్క్రిప్ట్ రైటర్ కావలెను ఫోన్ నంబర్ డబుల్ సెవెన్ జీరో టూ సెవెన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ మెయిల్ ఐడి కేస్కే హోమ్ జాబ్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈనాటి వీడియోలో గ్యాస్ట్రైటిస్ సమస్య గురించి వాటి కారణాలు అలాగే ట్రీట్మెంట్ విధానాలు కూడా తెలుసుకుందాం ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ పొట్టలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఏర్పడితే దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు జీర్ణ కోసం లోపల ఉండే మ్యూకస్పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురవ్వడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడులాగే మన జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే దాన్ని అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అది కడుపులో అల్సర్ లేదా పుళ్లుగా మారిపోతాయి ఫ్రెండ్స్ మరి ఈ సమస్య ఎవరెవరికి ఎక్కువగా వస్తుంది వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే చికిత్సా విధానం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం గ్యాస్ట్రైటిస్ అనే సమస్య ఎక్కువగా మందులు తీసుకునే వాళ్లకి వస్తూ ఉంటుంది అంటే ఆస్పిరిన్ టాబ్లెట్స్ ఐబోప్రోఫిన్ టాబ్లెట్స్ అలాగే మద్యం ఎక్కువ సేవించే వాళ్లకి స్మోకింగ్ చేసే వాళ్ళకి విటమిన్ ట్వెల్వ్ తగ్గడం ముఖ్యంగా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా అలాగే ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారిలో జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ తినేవారిలో మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో ఇక ఉల్లిపాయ వెల్లుల్లి నిల్వ పచ్చళ్ళు ఎక్కువగా తినేవారిలో అలాగే కొన్ని ఆహార అలవాట్లు అంటే వేళకాని వేళ భోజనం చేయడం తొందర తొందరగా అన్నం తినడం అంటే నమలకుండా మింగేయడం ఇలాంటి వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య ఉన్నవాళ్లకి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం పొట్ట దగ్గర మంటగా ఉండడం అలాగే గుండెల్లో మంట ఉండడం ఛాతీ నొప్పిగా ఉండడం పొట్ట ఉబ్బరం త్రేన్పులు అజీర్తి గాబరాగా ఉండడం అలాగే వాంతులవ్వడం ఇవన్నీ కూడా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య యొక్క లక్షణాలు అలాగే ఈ సమస్య యువకుల్లో కంటే వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులకు వాళ్ళు ఎక్కువగా మందులు వాడుతూ ఉంటారు ఆ వయసులో సరిగా తిన్నది అరగకపోవడం మలబద్ధకం సమస్యతో బాధపడడం వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండడం ఈ సమస్యలకు ప్రధాన కారణాలు అంతేకాకుండా ఈ సమస్య నలభై ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే తిన్నది సరిగా అరగకపోవడం ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడం ఒకేసారి ఎక్కువగా తినేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది ఈ సమస్య నిర్ధారణకు ఎండోస్కోపీ చేస్తారు అలాగే హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికి హెచ్ పైలోరికి సంబంధించిన రక్త పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది సాధారణంగా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య నిర్ధారణ అయిన తర్వాత ఈ సమస్యకు కారణాలను బట్టి చికిత్సా విధానం ఉంటుంది ఆహారపుట అలవాట్ల వల్ల గాని ఈ సమస్య వస్తే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేస్తారు ఒకవేళ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ వల్ల వస్తే ఎమాక్సోసిల్లిన్ మెట్రోనెసోల్ మరియు అనే యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ సమస్య రాకుండా ఉండడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడేవాళ్లు ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకూడదు బాగా నమిలి తినాలి కొంచెం కొంచెంగా తింటూ అలవాటు చేసుకోవాలి అలాగే తొందరగా హడావిడిగా తినకుండా బాగా నమిలి తినాలి కొబ్బరి నీళ్లు గ్యాస్ట్రైటిస్ సమస్యకి మంచి ఔషధంగా పనిచేస్తాయి ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను పోషకాలను అందిస్తుంది కడుపులో ఇన్ఫెక్షన్ వల్ల మంటతో కూడిన నొప్పి వచ్చి వాంతులవుతుంటే కొన్ని చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు అలాగే పొట్టని ఆల్కలైజ్ చేయడానికి పొటాటో జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది ముందుగా బంగాళదుంపులు చెక్కు తీసేసి జ్యూస్ తయారు చేసుకోవాలి ఈ జ్యూస్ ను గోరువెచ్చని నీటితో పాటు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది అలాగే కాలేయానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ ఇక బొప్పాయి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సమస్య ఉన్న వాళ్ళకి బొప్పాయిలో ముఖ్యంగా బీటా కెరోటిన్ ఉండడం వల్ల పొట్టలో మంట వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి వారంలో రెండుసార్లైనా బొప్పాయి మొక్కలు తినడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన రెమెడీ ఏంటంటే ఆహారం తిన్న తర్వాత అరగడం కోసం కొంచెం సోంపు తినడం చాలా మందికి అలవాటు నిజానికి ఈ సోంపు గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కొంచెం సోంపు గింజలను దోరగా వేయించుకుని బాగా నమిలి తినాలి ఇలా భోజనం చేసిన ప్రతిసారి తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే సోంపును ఒక గ్లాసు నీళ్లలో ఉడికించి లేదా బాగా మరిగించి ఆ నీటిని తాగితే కూడా పేగులు బాగా శుభ్రమవ్వడమే కాకుండా కడుపు మంట తగ్గుతుంది అలాగే పైనాపిల్ ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి ఇది గ్యాస్ట్రైటిస్ సమస్యను బాగా తగ్గిస్తుంది పొట్ట ఇన్ఫ్లమేషన్ కి గురైనప్పుడు పైనాపిల్ మొక్క తినడం ఎంతో ఉపశమనాన్నిస్తుంది అలాగే అల్లం అల్లంలో యాంటీ మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి తరచుగా అల్లం టీని తయారు చేసుకుని తాగుతూ ఉంటే పొట్ట బాగా శుభ్రమవుతుంది అలాగే అప్పుడప్పుడు పచ్చి అల్లం ముక్కలను తినడం కూడా పొట్టకి మంచిది అన్నింటికి మించి ఒక దివ్యౌషధం ఉంది అదేంటంటే మంచినీళ్లు మంచినీళ్లు ప్రతిరోజు మీ శరీరానికి సరిపడా తీసుకోవాలి అలాగే మన బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా నీరు తరచుగా తాగుతూ ఉండాలి పొట్టలో గ్యాస్ యాసిడ్స్ నివారించాలంటే నీటికి మించిన మందు మరొకటి లేదు నీరు మన కడుపులో యాసిడిటీని తగ్గిస్తుంది అలాగే బాగా వేడిగా ఉన్న ఆహారం లేదా బాగా కారంగా ఉండే ఆహారాలు తినకూడదు అలాగే కార్బోనేటెడ్ పానీయాలు ఫైబర్ డ్రింక్స్ సప్లిమెంట్లు సిగరెట్లు ఆల్కహాల్ చూయింగం లాంటి వాటికి దూరంగా ఉండాలి గ్యాస్ట్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ పొట్టలో పుండ్లు మరియు సమస్యల లక్షణాలు చాలా చిన్న విషయంగా అనిపించినప్పటికీ ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయచ్చు చికిత్స చేయకపోతే పొట్టలో పుండ్లు కడుపు రక్తస్రావం లేదా కడుపు క్యాన్సర్ రావచ్చు ముందస్తు సాంకేతిక పరిజ్ఞానం మరియు అత్యున్నతమైన వైద్య విధానం అందుబాటులో ఉండగా మనం ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఈ లక్షణాలు గనక ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి మీరు చేయాల్సిందల్లా సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం మరియు సూచించిన మందులను వాడడం ప్రతి ఒక్కరూ వారి జీవిత కాలంలో ఒక్కసారైనా ఇటువంటి పరీక్ష చేయించుకోవడం మంచిది ఎందుకంటే మన దైనందిన జీవితంలో ప్రతిదీ కూడా అదే తగ్గిపోతుందిలే ఏదో చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాం కాబట్టి కొంచెం ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం వారి సలహాలు సూచనల మేరకు పరీక్షలు చేయించుకుని మందులు వాడడం చాలా మంచిది అలాగే ముందుగా మనం చెప్పుకున్నట్టు తగినంతగా నీరు తీసుకుంటూ ఉంటే ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు ఏదేమైనా ఒక వారం రోజుల కంటే ఎక్కువగా ఈ సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా వదిలిస్తే తీవ్రమైన సమస్యలకు దారితీయొచ్చు రక్తహీనత అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది అలాగే హెచ్ పైలోరి మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధుల ద్వారా ఉత్పత్తి చేయబడిన గ్యాస్ట్రైటిస్ కడుపు లైనింగ్ లో పెరుగుదలను సృష్టిస్తుంది ఇది చివరికి కడుపు క్యాన్సర్ కి దారి తీయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ గ్యాస్ట్రైటిస్ లక్షణాలు అలాగే తీసుకోవలసిన జాగ్రత్తలు తినవలసిన ఆహార పదార్థాల గురించి కూడా పూర్తిగా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా మీరు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం